సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి ఈ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది సౌరమాన క్యాలెండర్లో ప్రతీ నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుముగా జరుపుకుంటారు ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో మూడు రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది ఆస్ట్రాలజీలో ధైర్యం ఉత్సాహం మరియు ఆరోగ్యానికి సూర్యదేవుడు కారకుడు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్ళడాన్ని సంక్రాంతి అంటారు జనవరి పద్నాలుగున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇప్పటికే మకరంలో శనిదేవుడు ఉన్నాడు ఒకే రాశిలో తండ్రి కొడుకులు కలియుగ మొత్తం పన్నెండు రాశుల వారిపై ఉంటుంది సూర్యుడు శని ఇద్దరికీ అస్సలు పడదు అలాంటి శని రాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఇప్పుడు ఆ అదృష్ట ఏంటో తెలుసుకుందాం మొదటిగా మనం చెప్పుకోబోయే రాశి వృషభ రాశి సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం వలన వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారు ఈ కాలంలో వృత్తి మరియు వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు వీరికి అదృష్టం కలిసి రావడంతో వీరు చేసే ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సమాజంలో వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఆర్థిక పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి తరువాత రాశి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం చాలా ప్రయోజనాలను ఇస్తుంది వీరు తమ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు వీరి చేస్తున్న వ్యాపారం విస్తరిస్తుంది వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా దూరం అవుతాయి ఆర్థికంగా పురోగమిస్తారు వీరి యొక్క మానసిక ఒత్తిడి కూడా అవుతుంది తరువాత రాశి కర్కాటక రాశి మకర రాశిలో సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది వీరి యొక్క వైవాహిక జీవితం సంతోషంతో నెలకొంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారు మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది వీరికి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది తరువాత రాశి మకర రాశి సూర్యుడు మకర రాశిలో సంచరించడం వలన వీరు భారీగా లాభాలను పొందుతారు వీరి యొక్క జీవితంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి పాత రోగాల నుండి విముక్తి పొందుతారు వీరి యొక్క వృత్తి ఉద్యోగాలలో పురోగతికి మార్గం తెరుచుకుంటుంది మొత్తానికి ఈ మకర రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది